చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన రఘురామ పొత్తులో భాగంగా తనకు నర్సాపురం లోక్సభ టికెట్ దక్కకపోవడంతో రఘురామకృష్ణంరాజు మంటెక్కిపోతున్నారని అంటున్నారు. పార్టీ ఏదైనా కూటమిలో భాగంగా నర్సాపురం టికెట్ తనదే అంటూ ఇంతకాలం ధీమాగా చెప్పిన ఆయనకు బీజేపీ రూపంలో షాక్ తగిలింది. అయితే పేల్చింది చంద్రబాబే కానీ ఆ తుపాకీ బీజేపీ భుజంపై పెట్టారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో నర్సాపురం లోక్సభ స్థానం తీవ్ర హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే నర్సాపురం లోక్సభ స్థానానికి తమ అభ్యర్థిని ప్రకటించింది వైసీపీ. ఇదే సమయంలో కూటమిలో భాగంగా బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ పేరు ప్రకటించడం జరిగింది. దీంతో ఎవరి ప్రచార కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో తనకు టికెట్ దక్కకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు రఘురామ. ఈ సమయంలో తాజాగా మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ దక్కకపోవడంపై రఘురామ రకరకాలుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా తనకు టికెట్ దక్కకపోవడంలో జగన్ విజయం సాధించారని, ఈ విషయంలో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త డోస్ పెంచారు. ఈ సందర్భంగా చంద్రబాబును కాస్త ఇరకాటంలో పడేసేలా మాట్లాడారనే కామెంట్లు వినిపించాయి. ఇందులో భాగంగా తనకు టికెట్ ఇప్పించకపోతే నమ్ముకున్న రఘురామకృష్ణంరాజు లాంటి వారికే టికెట్ ఇప్పించుకోలేకపోయాడు, ఇంకా కేంద్రంతో పోరాడి పోలవరానికి నిధులు ఎలా తెస్తారని ప్రజలు అనుకునే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో తనకు టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఎలా మారే అవకాశాలు ఉన్నాయనే విషయంలో రఘురామ మోషన్ పోస్టర్ వదిలారనే చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో తనకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై ఉందని తేల్చి చెప్పారు. ఈ సమయంలో తాజాగా మరోసారి మైకుల ముందుకు వచ్చిన రఘురామ తెరపైకి విశ్వాసం, ప్రజాభిప్రాయం, ప్రజల కోరిక అనే విషయాలను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా తనకు నర్సాపురం టికెట్ వచ్చే విషయంపై తనకంటే ఎక్కువగా నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలోని జగన్ని వ్యతిరేకించే వారందరికీ నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. అనంతరం కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి పోటీ చేయగలనన్న నమ్మకం, విశ్వాసం తనకున్నాయని, కూటమి తనకు 100% న్యాయం చేస్తుందని రఘురామ చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పూర్తి విశ్వాసం ఉందని, చంద్రబాబు తనకు అన్యాయం చేయరని రఘురామ చెబుతున్నారు. ఇలా మాటకు ముందు ఒకసారి చంద్రబాబు, మాట తర్వాత ఒకసారి చంద్రబాబు పేరు చెబుతూ ఆయనకు బాధ్యత గుర్తు చేస్తున్నట్లున్నారని అంటున్నారు పరిశీలకులు. దీంతో రఘురామకృష్ణంరాజుకి నర్సాపురం టికెట్ దక్కితే సరే కానీ పొరపాటున ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదనే మాట చంద్రబాబు నుంచి వస్తే అప్పుడు మొదలవ్వచ్చు, అసలు సిసలు రచ్చని అంటున్నారు నెటిజన్లు.